हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज मी चूडबोतున్నారు ग्रीन चिल्ली चिकन। सो इदोच्ची चाला टेस्टी गा उंटुंदी, मीको साइड डिश लागा कूडा दीनी ट्राई चेयोच्चु। दोसा कानी, चपाती कानी, पूरी कानी, लेकुंटे पप्पन्नानिकि, रसमन्नानिकि, देनिकैना इदी सूपर साइड डिश अने चेप्पाली। सो दीनिकोसम नेनु मुंदुगा चिकन तीसुकुंटुन्नानु। सो चिकन नी मुंदुगा ఉడకపెట్టుకోవాలి। సో దానికోసం కుక్కర్లో వేసుకుంటున్నా, కొద్దిగా పసుపు వేసుకోవాలి। సో కొద్దిగా వేసుకుంటే చాలు, కొద్దిగా వాటర్, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి। కొంచెం ఉడికించడానికి నేను వాటర్ వేసుకుంటున్నాను। ఇక తగినంత సాల్ట్ వేసేసుకోండి। सो इदी एपड़ना ज्वर एपड़ना उनक ट्राई चेयचु, चाले चाला बहुत। सो इन दी क्लोजा टू आर् थ्री विजिल्स वे वरकू उवाली। उड़क चिकन इला पैन आई को आई पड़ती। सो ये आई चिकन वेसी फ्राई चवाली। सो वितौट वाटर चिकन फ्राई चवाली का सब। सो इदी चाले चला टेस्ट उपड़ना नोर बाले टेस्ट रावेश ट्राई चयचु। सो इला चिकन अंटी वेसी का सब अला उचे। सो दी पेपर चिकन अनु ले चिल्ली चिकन अनु। सो इन मसाला चूदा एम चेयल। सो मसाला कोसम ने पचिमिर्ची का इक दूर वाम वेसको लेकिन जीलक्र लेंटे सोम पटर कदा नैन सोम तीस इंका अल्लम मिरी इंका चक्का लवंगा। सो इकडी नैन पचिमिर्ची और पदाइद वरकू तस्कना एन कटे కారం ఎంత ఇది వేసినా కూడా అంత కారం అని మనకు తెలియదు। సో మిరియాలు కూడా ఎక్కువే వేసుకుంటున్నాను, చాలా కారకారంగా సూపర్ గా ఉంటుంది టేస్ట్ మాత్రం। సో తప్పకుండా అందరూ ట్రై చేయండి। సో వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసి మనం పేస్ట్ చేసుకోవాలి। కొత్తిమీర మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి। ఇక్కడ గ్రీన్ మసాలా రెడీ అయిపోయింది। సో చికెన్ కాసే మనం ఫ్రై చేసాం కాబట్టి అందులోనే ఈ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకుందాము। సో ఈ పేస్ట్ వేసి కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి। మీకు గ్రేవీగా కావాలంటే గ్రేవీగా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఫుల్ డ్రైగా కావాలంటే ఫుల్ డ్రై చేసుకోవచ్చు। సో మీకు ఎలా కావాలంటే అలా దీన్ని మీరు చేసుకోవచ్చు। సో ఇలా బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తా। ఆల్రెడీ చికెన్ ఉడికించాం కదా, ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ని నేను కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉంటాను। సో మన థిక్ గ్రేవీ కావాలనుకుంటే గనుక ఈ ఓన్లీ మసాలాతోనే మనం చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఈ వాటర్ కూడా యాడ్ చేసుకుంటా ఎందుకంటే చికెన్ వాటర్ కాబట్టి। సో హై ఫ్లేమ్ లో దీన్ని ఉడికించేస్తే గనుక మసాలా అన్ని చికెన్ కి బాగా పట్టి టేస్టీగా రెడీ అవుతుంది। సో నేను హై ఫ్లేమ్ లో ఇప్పుడు పెట్టేసాను। ఆల్రెడీ మేము చికెన్ కి కావాల్సినంత salt వేసాం కదా, సో ఇప్పుడు మసాలా కోసం నేను కొద్దిగా salt వేసుకుంటున్నాను। లాస్ట్ లో మీకు కారం ఎక్కువగా ఉందన్నప్పుడు ఇందులో మీరు lemon కూడా యాడ్ చేసి ట్రై చేయొచ్చు, కానీ నేను లెమన్ యాడ్ చేయను ఎందుకంటే కారం అస్సలు మీకు తెలియదు అంత బాగుంటుంది। చూడడానికి మాత్రం గ్రీన్ కలర్ లో ఉంటుంది, అంత పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి మిరియాలు కూడా కలిపాం కదా, సో అవన్నీ వేసినా కూడా కారం అస్సలు తెలియదు। సో ఇప్పుడు చూడొచ్చు దగ్గరికి వచ్చేసింది। సో ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకోవచ్చు। ఇది రైస్ లో కూడా సూపర్ గా కాంబినేషన్ అనే చెప్పాలి। चिकन बागा उड़किंदी, नेनो थ्री विजिल्स पेटानु काबट्टी फुल गा उड़केसिंदी। सो जस्ट ई मसाला पोवडानिकी ఆయిల్ లో ఫ్రై చేస్తున్నా। सो इप्पुडु डिश आउट चेसुकुंदाम।
టేస్టీ టేస్టీ చిల్లీ చికెన్, పెప్పర్ చికెన్ అనొచ్చు. సో రెడీ అయిపోయింది. చాలా ఈజీగా తక్కువ మసాలాతో మీరు ట్రై చేయొచ్చు. ఆనియన్ లేదు, టమాటో లేదు, ఏవి లేకుండా మనం థిక్ గ్రేవీ చిల్లీ చికెన్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేసి ఎలా ఉందన్నది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.